హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇటువంటి నెక్ షేప్స్ ఉన్నటువంటి వాటిలకు ఏ విధంగా పెప్పర్ స్ట్రిప్ అనేది కటింగ్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు వీడియో అన్నమాట. మనం ఏం చేయాలంటే ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేయక ముందుకే మనం నెక్ షేప్ అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట. పేపర్ స్ట్రిప్ పేపర్ స్ట్రిప్ని కూడా ఏం చేయాలనంటే మనము ఎక్కడైతే మనం పొరపాటు ఏం చేస్తామంటే మనం ఈ విధంగా అడ్డంలో పేపర్ స్ట్రిప్ అనేది తీసేస్తాం కదండి, అడ్డంలో తీయకుండా ఏం చేయాలనంటే ఈ విధంగా నిలువులో తీయాలన్నమాట. ఓకే, పేపర్ స్ట్రిప్ని అనేది ఈ విధంగా నిలువులో పెట్టేసుకొని కింద అనేది మనం ఎంత సైజ్ పెడుతున్నామో, పేపర్ స్ట్రిప్ అనేది మనకి ఎంత అవసరమో అంతే సైజ్ అనేది కింద ఉంచుకోవాలండి. ఓకే, మనకి ఎంత సైజ్ అయితే అవసరం వస్తుంది కదా అంతే సైజ్ ఉంచుకోవాలి. మళ్ళీ ఈ ఎడ్జ్ అనేది కూడా ఎగ్జాక్ట్లీ ఈ పేపర్ స్ట్రిప్ అనేది టచ్ అవ్వాలన్నమాట. ఓకే, ఇలా గ్యాప్ ఉన్నా లేదంటే ఇలా బయటికి వచ్చినా దానివల్ల ఏమవుతుందంటే నెక్ షేప్ అనేది చిన్నగా అయిపోయి మనకు పేపర్ స్ట్రిప్ అనేది దగ్గర గుంజుకొని వచ్చేస్తుంది. దానివల్ల మనకు బ్లౌజ్లో నెక్ అనేది సరిగ్గా కూర్చోదు అనమాట. ఇంకొకటి దీంట్లో మనం చేసే పొరపాటు ఏంటంటే, ఓకే, పేపర్ స్ట్రిప్ని ఏం చేస్తామనంటే ఈ విధంగా క్రాస్లో పెట్టేస్తాం అనమాట. ఇక్కడ బాగానే ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇలా ఈ విధంగా ఇట్లా సైడ్కి తీసేసుకుంటాం. అంటే ఇక్కడ కలిసిందో లేదో అనేసి మళ్ళీ ఈ విధంగా సరే మొత్తం పేపర్ స్ట్రిప్ అయితే వచ్చేస్తుంది కదా అనేసి కట్ చేసేస్తాం. అలా కట్ చేయడం వల్ల కూడా మనకు బ్లౌజెస్లో అనేది షోల్డర్ డ్రాప్ అవుతుందండి, డ్రెస్సెస్లో అయినా కానీ కూడా దానివల్ల కూడా షోల్డర్ డ్రాప్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడైనా కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ చూడండి కొంచెం పేపర్ స్ట్రిప్ అనేది బయటకు వస్తుంది. అలా కాకుండా దీన్ని ఈ విధంగా ఎగ్జాక్ట్లీ స్ట్రేట్గా పెట్టాలన్నమాట. ఎగ్జాక్ట్లీ ఇక్కడ స్ట్రేట్గా పెట్టేస్తామనుకోండి, పేపర్ స్ట్రిప్ అనేది ఆటోమేటిక్లీ మనకి ఈ విధంగా సెట్ అయిపోతుందండి. జస్ట్ ఇక్కడ మనం ఫస్ట్ కింద అనేది సెట్ చేస్తామనుకోండి, మీద మనకు వచ్చేసి ఆటోమేటిక్లీ మనకు పేపర్ స్ట్రిప్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే మార్కింగ్ చాక్తోని ఈ విధంగా లైన్ వేసుకోవాలి. ఇదైతే ఆల్మోస్ట్ మీకు కూడా తెలుసు, కానీ మనం ఇక్కడ చేసే పొరపాటు ఏం తెలుసా అండి, మార్కింగ్ చాక్ మీద మనం కటింగ్ చేసేస్తాం కదా, దానివల్ల ఏమవుతుందంటే పేపర్ స్ట్రిప్ అనేది చిన్నగా అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి మనం ఏం చేయాలంటే మనం మార్కింగ్ మీద కాకుండా మార్కింగ్ ఎక్కడైతే కింద ఎండ్ అయిపోతుంది కదండి, ఆ ఎండింగ్ దగ్గర నుంచి మనం కటింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఎందుకనంటే ఈ మార్కింగ్ చాక్ అనేది ఈ విధంగా మనం వేసినప్పుడు ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీ ఈ లైన్ దగ్గర పడిపోతుంది. మనం ఆ మార్కింగ్ మీదనే కట్ చేస్తే ఏమవుతుందంటే మనకు కొంచెం చిన్నగా పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని మార్కింగ్ అనేది ఎక్కడైతే పడదు కదా, అంటే ఇప్పుడు మార్కింగ్ అనేది ఇక్కడ పడ్డది, ఓకే, మన కింద అనేది మార్కింగ్ అనేది లేదు. అటువంటప్పుడు ఈ కింది సైడ్ నుంచి మనం ఒకవేళ కట్ చేస్తామనుకోండి మనకు నెక్ అనేది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా కటింగ్ అవుతుంది అనమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా పేపర్ స్ట్రిప్ని అనేది కటింగ్ చేసుకోవాలి. పేపర్ స్ట్రిప్ని అనేది ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత మనకి ఎంత అయితే అవసరం వస్తుంది కదండి అంతే పెట్టుకొని దానికంటే ఒక చిన్నగా ఎక్కువ పెట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ అనేది పెట్టకూడదు. ఇది ఇందులోని ఇంకొకటి చూపించడానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే ఈ విధంగా ఇలా వచ్చేసింది కదా. నెక్స్ట్ మనం ఇంకొక బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా కుడతాం కదా, అప్పుడు ఇందులో నుంచి ఇంకొక నెక్ అనేది మనకు వస్తుంది, ఇక్కడ జాయింట్ వస్తుంది అన్నమాట, సెంటర్ జాయింట్ వస్తుంది. ఒక పేపర్ స్ట్రిప్కి ఒక నెక్కి పేపర్ స్ట్రిప్ అనేది ఎంత సైజులో పెట్టాలని అంటే ఆల్మోస్ట్ 1 ఇంచ్ కంటే తక్కువలో కానీ మన నెక్ అనేది పెట్టాలన్నమాట. పేపర్ స్ట్రిప్ ఎక్కువ పెడితే ఏమవుతానంటే నెక్ అనేది చాలా అంటే పైపింగ్ ఇది హెమ్మింగ్ ఉంటుంది కదండి, చాలా దూరం నుంచి వస్తుంది, దానివల్ల నెక్ అనేది కొంచెం అనీజీగా ఉంటుంది అనమాట, కొంచెం బాగుండదు. అందుకనేది పేపర్ స్ట్రిప్ సైజ్ అనేది మనము 1 ఇంచ్ లోపలనే అంటే ఆల్మోస్ట్ 1/2 ఇంచ్ నుంచి 1/2 ఇంచ్ వరకే పెట్టుకోవాలన్నమాట. పావు తక్కువ 1 ఇంచ్ వరకు పెట్టుకుంటే చాలన్నమాట. కటింగ్ చేసేటప్పుడు మనం 1 ఇంచ్కి కటింగ్ చేసుకోవాలి పేపర్ స్ట్రిప్. మనకు 1/2 ఇంచ్ అనేది మార్జింగ్ వెళ్ళిపోయిన తర్వాత ఇది వచ్చేసి 1/3 ఇంచ్ అనేది మనకు నెక్ పేపర్ స్ట్రిప్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా పేపర్ స్ట్రిప్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పేపర్ స్ట్రిప్ అనేది ఈ విధంగా స్ట్రైట్లో ఉండాలన్నమాట, అంటే నెక్ అనేది ఈ విధంగా స్ట్రైట్లో ఉండాలి. మనము నెక్ షోల్డర్ జారొద్దు అనేసి ఇది పేపర్ స్ట్రిప్ అనేది ఈ నెక్ అనేది ఈ విధంగా దగ్గర పెట్టి కూడా కటింగ్ చేస్తాం కదా, దానివల్ల కూడా బ్లౌజెస్ అనేది షోల్డర్ జారుతాయండి. నెక్ అనేది మీరు ఎలాగ ఉందో అలాగే పెట్టండి, పెట్టి కటింగ్ చేయండి. బ్లౌజ్ అనేది షోల్డర్ డ్రాప్ అనేది అవ్వదండి. బ్లౌజ్ అయినా కానీ డ్రెస్ అయినా కానివ్వండి ఏదైనా కుట్టండి నెక్స్ మీకు అనేది షోల్డర్ అనేది డ్రాప్ అవ్వదు అనమాట.
పేపర్ స్ట్రిప్ పెట్టినప్పుడు నీట్గా స్ట్రేట్గా పెట్టేసి కటింగ్ చేయండి, పర్ఫెక్ట్లీ వస్తుంది. పేపర్ స్ట్రిప్ని క్రాస్గా కూడా చేయకూడదు, స్ట్రేట్గా అంటే అటు ఇటు కూడా చేయకూడదు. అలా చేసినప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఈ వీడియోలో మీకు చెప్పినటువంటి టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. మరి అలాగే ఇంతవరకు సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.